కంపెనీపై ఐటీ దాడులు జిబ్లు హిల్స్ లోని హెడ్ ఆఫీస్ సహా ఎనంది ప్రాంతాల్లో సోదాలు ఇరవై ఐదు టీమ్స్ తో నూట యాభై మందికి పైగా అధికారుల తనిఖీలు ఇవాళ కూడా కొనసాగే ఛాన్స్ సంస్థలో ప్రముఖుల పెట్టుబడులు ప్రముఖులు ఎవరాయ కేటీ రామారావు బినామీ కంపెనీ ఇది అనేది ప్రముఖ రియల్ ఎస్టేట్ ఈ ఈ ఎట్లా అంటే కేటీ రామారావు గుంటూరులో చదివేటప్పుడు ఇలా ఈ బ్యాచ్ అంతా ఈ ముఠానే ఇప్పుడు దిగి తింటా ఉన్నది ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా సంస్థ ఫినిక్స్ గ్రూప్ కంపెనీలపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు మంగళవారం ఫినిక్స్ సంస్థ డైరెక్టర్లు ఎండీల ఇండ్లు కార్యాలయాలు జూబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ లోని సంస్థ హెడ్ ఆఫీసు నానగ్రామ్ గూడలోని గోల్ఫెడ్స్ బిల్డింగ్ లోని ఫినిక్స్ సొసైటీ సహా మొత్తం ఎనంది ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు ముంబై నుంచి వచ్చిన నూట యాభై మందికి పైగా అధికారులు ఇరవై ఐదు టీమ్స్గా విడిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు అధికారులు సంస్థ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు పరిశీలించినట్టు తెలిసింది డైరెక్టర్ల బ్యాంక్ అకౌంట్లు కంపెనీల ఆదాయం ఖర్చులకు సంబంధించి కీలకమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం కాగా హైదరాబాద్ కేంద్రంగా ఫినిక్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సహా అనేక వ్యాపారాల్లో పేరుంది ఆఖరికి ఫినిక్స్ సంస్థ ముదిరాజులు చెర్లాల్లో పోలిసే శాప పిల్లల దందలకు కూడా దొరవడదు కన్స్ట్రక్షన్ సహా అనేక వ్యాపారాల్లో పేరుంది ఫినిక్స్ దాని అనుబంధ కంపెనీలో రాజకీయ వ్యాపార ప్రముఖులు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది ఎవరు పెట్టుబడి పెట్టింది పెట్టుబడి పెట్టింది ఎవరు కేటీ రామారావు బినామీలు ఇలాంతా వీరిలో రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా సమాచారం గతేడాది పన్ను చెల్లింపులో తేడాలున్నాయని ఐటీ డిపార్ట్మెంట్ గుర్తించినట్టు తెలిసింది ఈ క్రమంలోనే ఫినిక్స్ సంస్థపై ఫోకస్ పెట్టింది ఫినిక్స్తో తో కలిసి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ వివరాలు సేకరించినట్టు సమాచారం బుధవారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది ఎవరు చేస్తున్నారు వ్యాపారాలు వీళ్ళతో కలిసి కేటీ రామారావు సెల్లకేమో సిబిఐ వచ్చు కొడుక్ ఫినిక్స్ ఇది ఫినిక్స్ ఈడ ఐటీ మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెల్లగా మెల్లగా దగ్గర కొట్టుకుంటూ వస్తా ఉన్నారు అష్టదిగ్బం ఇంత దగ్గర కొట్టుకుంటూ వస్తా ఉన్నారు ఇప్పుడు గిలగిల కొట్టుకొని కట్టెలు దిగిరి దాడులు తీయి సంజయ్ అడ్డుకోని ఈ అంతా దీనికే నేను చెప్తున్నాగా ఏదో ఒకరోజు కేడి మన తెలంగాణ రాష్ట్రానికి రావు కేతువుల అసంచోళ్ళు రామారావు కేసీఆర్ కాబట్టి ఈ కేతువును కనుక రావును కనుక ఎవరన్నా ఇట్లా టచ్ చేయగానే కనీసం ఐదు నుంచి పది మంది టీఆర్ఎస్ కార్యకర్తలను సుసైడ్ చేయించుకుని చేస్తారట అల్లకల్లో పరిస్థితులు తీసుకుంటారు ఇవన్నీ చేస్తారట ఇంకా ఇగో కార్యకర్తలారా బీజేపీ కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఏ పార్టీ కార్యకర్తలైనా నాయకులకి ఎప్పుడు దెబ్బలు దాకాయి మీకే దాక్తాయి నాయకులు కొట్టుకునే అవకాశం ఇవ్వండి పారా అనగానే మీరు బండి సార్ అన్నారు ఆడికి మీరు బండి సార్ ఇప్పుడు ఆరు రమేష్ కొడుకు వచ్చినగా ఇట్లా పట్టుకొని మీరు అంతే అనుకుంటుంది సార్ మీరు బండి సార్ మేము వస్తామని చెప్పాలి పోతాడా పోడు తన్నులు మీకు పదవులు అలప్పు